నాకు చాలా సంతోషం అనిపించింది. ఇక్కడ నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అనుకున్నా, కానీ మాకు ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్నందుకు మా కాన్ఫిడెన్స్ ఏందో మాకు తెలిసింది. మేము ఎంతనో మేము తెలుసుకోగలిగినాం. ఇంకా మేము మొదటి రోజు రాగానే స్వామివారు మమ్మల్ని పలకరించారు. మొదటి రోజు పలకరించినప్పుడు మనకు మాకు చాలా మంచి మంచి విషయాలు చెప్పారు. అప్పుడు ఇంకో మూడో రోజు కూడా వచ్చారు స్వామిగారు. మాకు క్లాసెస్ ఎలా జరిగినాయంటే, మార్నింగ్ ఎగ్జామ్స్ పెట్టి ఆఫ్టర్నూన్ పేపర్ కరెక్షన్ అవుతుండే. పేపర్ కరెక్షన్ అయినప్పుడు మా తప్పులు ఏందో మేము తెలుసుకొని మంచిగా ఎగ్జామ్ రాసినాం. ఇంకా నెక్స్ట్ డే ఆ తప్పు చేయకుండా సరిదిద్దుకున్నాం. ఇక్కడ వచ్చినందుకు నాకు చాలా లాభం ఉంది. మేము మొదటి రోజు గుడి వచ్చినప్పుడు మార్నింగ్ లేచి గుడికి వెళ్ళినాం. గుడికి వెళ్ళినప్పుడు మేడం గారు చెప్పారు, గోమాత పూజ ఉంటుందిరా అందరు పోదామని చెప్పారు. అయితే ఆ రోజు చాలా మంచిగా ఉంటుందని మేమందరం మార్నింగ్ 4 o'clock లేచి స్నానం చేసుకొని వెళ్ళినాం. ఫస్ట్ మొదటి రోజు వెళ్ళినాం, మళ్ళా ఆఖరి రోజే వెళ్ళినాం. స్వామివారిని దర్శించుకున్నప్పుడు నా మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. అప్పుడు మళ్ళా చిన్నజీవర స్వామిని చూసినప్పుడు నా కాన్ఫిడెన్స్ ఏందో కూడా నాకు తెలిసిపోయింది. నేను లైఫ్లో ఏం చేయాలనుకున్నా స్వామిగారిని ఆదర్శంగా తీసుకుంటా. దానికన్నా ముందు మా అన్నని ఆదర్శంగా తీసుకొని 10th లో మంచి మార్కులు తెస్తా అని కోరుకుంటూ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తాను. జై హింద్.